నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ బంతి చెట్లు మన తోటలో ఎంత అవసరమో వీడియోలో వివరిస్తానండి టీటీ ఇండేషన్ అవసరం లేదండి అంత బాగా పనికొస్తుంది బంతి బంతి చామంతి సంవత్సరం పొడుగ్గా కూడా మన తోటలో ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడైనా ఇనప రాడ్డు కానీ మేక కానీ గుచ్చుకున్నప్పుడు ఈ బంతి ఆకుని కానీ చామంతి ఆకుని కానీ చక్కగా నూరి వెయ్యండి చాలామందికి ఇవి దొరకకపోవచ్చు కనీసం పువ్వులనైనా అరగదీసి దాని రసాన్ని ఆ దెబ్బ మీద గాయం మీద వేస్తే ఎంతో బాగా ఉపయోగపడుతుందండి ఇది నేనన్న మాట కాదు ఆయుర్వేద నిపుణులే అంటున్నారు టీటీ ఇరవై నాలుగు గంటలు మాత్రమే లోపు చేయించుకోవాలి కానీ బంతి చామంతి అలా కాదండి మనం ఎప్పుడైనా దెబ్బ మానే వరకు ఆ రసాన్ని పోస్తే సరిపోతుంది కరకాంబరం చూసారా చక్కగా చిన్న కొండీలో నాటాను టమాటాల బుజ్జి బుజ్జి టమాటాలు ఎంత బాగున్నాయో నేను బంతి కొమ్మతో నాటుతానండి అంతే చామంతి కూడా అంతే చిన్న కొమ్మ వేస్తే చామంతి చక్కగా నాటేస్తుంది బంతి ఉండటం వలన మన తోటకే పాలినేషన్ చాలా బాగా అవుతుందండి ఆ తర్వాత చిన్న కొమ్మతో కూడా ఒక్క చెట్టు బంతి చెట్టు ఉంటే ఎన్నో పూలు మన తోటలో ఉంటాయి బంతి మొక్కలు వేయటం వలన నిమ్టోడుస్ రావండి అంటే వేరు కాయల తెగులు వాటి వల్ల చాలా చెట్లు చనిపోతున్నాయి ఇలా ప్రతి పెద్ద మొక్కల్లోనే నేను ఒక మొక్కనే వేస్తూ ఉంటానండి చూసారా ఇంత కొమ్మ తీసి దీన్ని నేను రెండు మూడు కటింగ్లు చేసి నేను రెండు మూడు మొక్కలుగా పెంచుతానండి ఈ చెట్టు నాకు సుమారు సంవత్సరం అయిందండి నేను నాలుగు మొక్కలు వేశా ఇవాళ ఇన్ని చెట్లు నాకు ఎంతో ఈజీగా పెరిగిపోతున్నాయి ఐదు ఐదారు మొక్కలని ఇలా గుచ్చేస్తానండి గుచ్చాక వచ్చిన ప్రతీ మొగ్గ తుంచేస్తాను అలా తుంచితేనే మనకి పెద్ద పెద్ద పువ్వులు పుయ్యటానికి అవకాశం ఉంటుంది ఒకే కవర్లో ఐదారు గుచ్చానండి ఇందులోంచి మనకి రెండు మూడు కొమ్మలు వచ్చిన చాలు కదా ఇలా సులువైన పద్ధతుల్లోనే నేను మొక్కలు పెంచే విధానాన్ని ఎంచుకుంటానండి కొత్తగా మొక్కలు పెంచుకునేవారు ముందు కొమ్మలతో నాటిన మొక్కలనే ఎంచుకోండి అలా కొమ్మలతో నాటాక వాటిని పెంచటం అలవాటు చేసుకోండి ఆ తర్వాత మనం ఎలా పెంచాలో మనకి వచ్చేస్తుంది ఈ కరకమరం కూడా చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుందండి తర్వాత ఎడ్డి నిమ్స్ కూడా కొమ్మే నేను మా తోటలో ఎక్కువ కొమ్మలతో వేసిన మొక్కలనే ఎంచుకున్నానండి ఆ తర్వాత నేను చెట్టులు కొని వేశా నాకు మా తోటలో పళ్ళ చెట్లు తప్ప గులాబీ తప్ప నేను కనమాయన్నీ కూడానండి నేను కొమ్మలతో వేసినవేనండి ఉమా అదేనండి మా మ్యాన్ కరకమరాలో కోసుకుంటుంది తనకి మొక్కలంటే చాలా ఇష్టం అండి నేను లేకపోతే తనే నా తోటని చూసుకుంటూ ఉంటుంది సరే బంతి ఎలా కోస్తుందో ఇవి చాలా నాసిగా ఉన్నాయండి ఎందుకంటే కాపు అయిపోయింది మనీ కొత్తగా గుచ్చాను కదా వాటికి పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయి మనం వేసే ఎరువులను బట్టి కూడా పువ్వులు పోస్తాయండి ఇలా చామంతి మొక్క కూడా ఎప్పుడు మన పెరట్లో ఉండేటట్టు చూసుకోండి చూసారా పోయిన డబ్బా ఎందుకు పనికిరాదు అనుకున్న దాంట్లో నేను చక్కగా బంతి చెట్లు వేసుకున్నా ఇలా ప్రతి వస్తువుని వేస్ట్ అనుకున్న ప్రతి వస్తువుని కూడా నేను తోటలో ఉపయోగించుకుంటానండి ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద కవర్లు కానీ పోయిన అయిపోయిన అట్టలు కానీ పోయిన డబ్బాలు కానీ ఇలాంటివన్నీ కూడా మా తోటలోని వేస్ట్ నుంచే ఈ తోట పుట్టిందండి ఇంకా సరిపోకపోతే ఇనప సామానం వాళ్ళ దగ్గర కొని మరి నేను డబ్బాలని పెంచుతా నిమ్మకాయలు చూసారా పిల్లలు ఎంత హ్యాపీగా అయిపోతున్నారో నిమ్మ నిమ్మచుట్టు కాయలు చూసి ఈ బకెట్లో నిమ్మకాయలు ఇన్ని కాసినయ్యా అంటూ పుదీనా డ అది నల్ల గిన్నెలో వేశానండి యాభై రూపాయల గిన్నె నేను ఇంట్లో వాడుకున్నవి పోతే ఇలా వాడేసుకుంటున్నా ఈ పక్కదే బచ్చలి నాకు ఇంట్లో పుదీనా చాలా సులువుగా పెరుగుతుందండి మా తోటలో తర్వాత చామంతి ఆకు ఎప్పుడు ఉండవలసిన సెట్ అండి చామంతి ఇలా నాలుగు ఆకులు గిల్లి చక్కగా నూరి మనం ఏ పుండైనా సరేనండి అటు తెగిన గాయానికే కాకుండా ఏ పుండైనా దాని మీద వేసి కొట్టు కట్టండి వెంటనే తగ్గిపోతుంది మన తోటలో నల్లేరు కాడ ఉందండి మాకు తెలియక ఒకసారి నేను ఇది నార తీసాను పచ్చడి చేద్దామని అంతా దురద పుట్టింది అందుకే ఎవరైనా సరే గొబ్బరి నూనె రాసుకొని కాడని కొయ్యండి ఇది ఎముకలకి ఎంతో బలం దీన్ని ఔషధంగా వాడుకోవాలి కనీసం నెలకి రెండు సార్లైనా ఈ కాడని తినడానికి ప్రయత్నించండి ఇలాంటి ఆయుర్వేదం ఉన్న ఔషధమైన గుణం ఉన్న మొక్కని నేను మా తోటలోని చాలా ఉన్నవండి అవి ఒక్కొక్కటి మీకు చెప్తూ ఉంటాను మీరు మా వీడియోల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో కొంతమందిగా నా ఉపయోగపడుతుంది అని నల్లేరి కాడ గురించి మీకు వివరాలు చెప్పానండి నేనైతే చాలా బాధపడ్డాను అయితే నల్లేరు పచ్చడి ఉమా అలా అమ్మమ్మ చేస్తుందండి అందుకే నేను ఇది కోస్తున్నాను మరోసారి నేను కోసుకుంటాను ఫ్రెండ్స్ కాడ అడిగారండి వాళ్ళకి కొన్ని పంపిస్తాను బంతి చామంతి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూశారు కదా ఇది నేను ఇలా నలిపి గాయాలకి వేసేసుకోవటమే ఎప్పుడు ఉండేది చామంతి అండి బంతి సీజన్లో ఉంటుంది కానీ మా తోటలో ఎప్పుడూ బంతి ఉంటుంది ఇలా పిప్పుగోళ్లు ఉన్నవారు ఇలా ప్రతిరోజు వేస్తే పిప్పుగోళ్లు పోయి మంచి గోరు వస్తుందండి ఇది ఇది పుదీనా మట బంతి పువ్వులు అది నీకు తెలివిదాకా అక్కడ బ్యాగ్ గురించి తీసుకెళ్ళండి అక్కడ బ్యాగ్ ఉంది తీసుకున్నీ ఎలాగ ఉన్నాయో మా తోటలో ఇవన్నీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సుసారు కదా చామంతి బంతి మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో మనం ఈ రెండింటిని కంపల్సరిగా కుండీలో అన్న పెంచుకుందాం ఇలా పెంచటం వలన మన అందుబాటులో మనకి పిల్లలకి చిన్న దెబ్బ తగిలిన అది పుండు అవ్వచ్చు చెగ్గడ్డ అవ్వచ్చు ఏదైనా సరేనండి కాస్తంత యాకు రాయిగానే ఆ పుండు తగ్గుతుంది ఇది నా అనుభవంలో మీకు చెప్తున్నాను బంతి చామంతి గత ముప్పై సంవత్సరాల నుంచి నేను పెరటి తోటలో పెంచానండి ఇది నా అనుభవం మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే నాకు అంతే చాలు మా ఛానల్ని ఇంత బాగా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు ఉంటానండి బాయ్ బాయ్